ఒకానొకప్పుడు సముద్రంలో రమణక ద్వీపంలో ఉండేవాడు కాళీయుడు. అక్కడే అనేకమైనటువంటి నాగజాతులు ఉండేవి, పాములు. పాముల పట్ల భయం కలిగినటువంటి మనుష్యులు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఒక్కొక్క ఇంటి నుంచి ప్రతిరోజు మధుర పదార్థాలు పాలు తీసుకొచ్చి చెట్ల మొదట్లో ఉంచేవారు. పాములు మనుష్యుల ఇళ్లల్లోకి మనుష్యుల జోలికి వెళ్లకుండా అవి తిని బ్రతుకుతూ ఉండేవి. గరుత్మంతుడు ఒక నియమం పెట్టాడు, పాములన్నిటినీ చంపి తినను, నేను వచ్చినప్పుడు మీకు వచ్చినటువంటి ఆహారంలో నాకు వాటా ఇవ్వాలి. అలా వాటా ఇచ్చిన పావులు జోలికి వెళ్ళేవాడు కదా, అది తిని వెళ్ళిపోతుండేవాడు. కాళీయుడు అహంకరించాడు, నా అంత వాణ్ణి నేనెందుకు ఇస్తాను వాటా, నేను ఇవ్వనన్నాడు. గరుత్మంతుడు వచ్చాడు. కాళీయుడు ఇవ్వకపోగా వచ్చిన గరుత్మంతుడి మీద పడగలెత్తి 101 పడగలతో కాట్లు వేశాడు. గరుత్మంతుడికి ఆగ్రహం వచ్చి తన ఎడమ రెక్కతో ఒక్క దెబ్బ కొట్టాడు. 101 తలలు బద్దలైపోయి నెత్తురు కక్కి గరుత్మంతుడు చంపేస్తాడన్న భయంతో రమణక ద్వీపాన్ని విడిచిపెట్టి తిన్నగా ఇక్కడికి వచ్చి ఈ కాళింది మడుగులో పడుకున్నాడు. ఇక్కడికి గరుత్మంతుడు రాడు. ఎందుకు రాడు? సౌభరి అనబడేటటువంటి మహర్షి ఈ మడుగులో నించుని తపస్సు చేశాడు. చేసినప్పుడు ఆయనకి అందులో ఉండేటటువంటి ప్రాణులన్నిటి పట్ల మమకారం ఏర్పడింది. అందులో ఉన్న చేపలకి రాజు ఉండేవాడు. ఒకప్పుడు గరుత్మంతుడు ఆ సరస్సు దగ్గరికి వచ్చి చేపల రాజుని తినేశాడు. చేపలన్నీ ఏడిచాయి, మా రాజును తినేశాడు గరుత్మంతుడని. ఆహారానికి అతడు తిన్నా అవి ఏడిచాయి. ఏడిస్తే సౌభరి, అయ్యయ్యో నేను ఇక్కడున్నాను పాపం వీళ్ళు ఏడుస్తున్నారని బాధపడి గరుత్మంతుడికి శాపం ఇచ్చాడు, నువ్వు ఎప్పుడైనా ఈ మడుగులోకి వచ్చి చేపలు తింటే నువ్వు మరణిస్తావని. అందుకని గరుత్మంతుడు ఇక్కడికి రాడు. ఇది కాళీయుడికి ఒక్కడికే తెలుసు. అందుకే కాళీయుడు ఇక్కడికి వచ్చి పడుకున్నాడు. కానీ ఇక్కడ గోపాలబాలురు ఆవులు దూడ వస్తాయి, అందుకని వెనక్కి వెళ్ళిపోవు. గరుత్మంతుడు ఇప్పుడు నీ జోలికి రాడు. ఎందుకు రాడు అంటే, నీ పడగలు విప్పినప్పుడు నా పాదముద్రలు కనపడతాయి, నా పాదముద్రలు కనపడితే విడిపోతాడు గరుడు. గరుడికి అప్పటికీ ఇప్పటికీ ఆ శక్తి ఉంటుంది. ఇప్పటికీ కూడా ఆయన అనుగ్రహిస్తే, ఆయన వేదం భగవాను యొక్క వాహనం. గరుడ దర్శనం అయిందనుకోండి, వేద దర్శనం అయినట్టు అద్భుతమైన దర్శనం. ఆతత పక్షమారుత వ్రయకంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణ ఉండు అంటాడు నన్నయ్య గారు భారతంలో. ఆయన రెక్కలు విప్పి వస్తుంటే వేదముల యొక్క నాదములు వస్తుంటాయి. ఆయన అమృత భాండాన్ని తీసుకొచ్చాడు, అందుకే గరుడ దర్శనం చాలు. అందుకే మీరు చూడండి, ఉత్సవాల్లో గరుడు వస్తే అది ఒక ప్రత్యేక ప్రతిపత్తి. గరుడ దర్శనం అంత గొప్పది. యజ్ఞయాగాదులలో కూడా అనుగ్రహించాలనుకుంటే గరుడు వచ్చి ప్రదక్షిణం చేసి వెడుతూ ఉంటాడు. అది అనుగ్రహ సంకేతం. కాబట్టి ఆయన ఈశ్వర భావనలు అందుకుంటూ ఉంటాడు. మహానుభావుడు గరుత్మంతుడు అంటే ఆయన పేరు ఉచ్చరించడం చాలు. కాబట్టి నా పాదములు చూస్తే గరుడు నిన్నేమి చేయడు, వెళ్ళిపోమన్నాడు. అప్పుడు అనేక మార్లు కృష్ణుడికి ప్రదక్షిణం చేసి నమస్కారములు చేసి ఈ కాళీయుడు, కాళీయుని యొక్క సంతానము, భార్యలు, బంధువులు అందరూ కలిసి ఆ కాళింది మడుగుని విడిచిపెట్టి రమణక ద్వీపానికి వెళ్ళిపోయారు. గరుత్మంతుడు వాళ్ళ జోలికి వెళ్ళలేదు. కృష్ణ భగవానుడు అన్నాడు, వాళ్ళు బయలుదేరిపోయే ముందు, నిన్ను నీ శాసించిన కథ నేడును రేపును మనమున చింతించి ప్రవచించిన మనుజులు నీ భయమును పొందరిందు విష విజయముతో. ఎప్పుడైనా సరే ఈ కాళీయమర్దనం అనబడేటటువంటి ఘట్టాన్ని ఉదయం వేళ కానీ సాయంకాలం ప్రదోష వేళ కానీ ప్రవచనం చేసిన, కాళీయమర్దనాన్ని విన్నా, కాళీయమర్దనాన్ని చదువుకున్నా వాళ్ళకి విషభయం ఉండదు. విషభయం ఉండదు అంటే ఇహమునందు వాళ్ళని పాములేమీ చెయ్యవు అని, ఆపదలు రావు అని. రెండు, విష విజయముతో అన్న మాటకు అర్థం ఏమిటంటే కాళీయుడు ఎక్కడో ఉండడు, ఇక్కడే ఉంటాడు. అందుకే మనకి ఆధ్యాత్మికత యందు రెండు పాములు ఉంటాయి, ఒకటి మంచి పాము, ఒకటి చెడ్డ పాము. ఒకటి మంచి పాము, పాము ఒకటే, అది మంచి పాము చెడ్డ పాము అంటారు. అందుకే మీరు చూడండి, నాగాభరణము లేకుండా దేవతలు ఉండరు. నాగ యజ్ఞోపవీతం అని నాగాన్ని యజ్ఞోపవీతంగా వేసుకుంటారు. నాగకుండల ధరం, పరమశివుడు నాగకుండలాలు పెట్టుకుంటాడు. అలాగే నాగ వడ్డాణం పెట్టుకుంటారు దేవతలు. ఇప్పటికీ అదేంటి, ఎవరికైనా రాహువు కేతువు యొక్క దోషం జాతకంలో ఉన్న, శనీశ్వర గ్రహం యొక్క ప్రభావం చాలా విశేషంగా ఉన్న అలాంటి వాళ్ళకి ఉపశాంతి కావాలి అంటే అత్యంత తేలిక మార్గం ఏమిటి అంటే, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు శ్రీకాళహస్తి దేవాలయంలో నాగవడ్డాణం పెట్టుకుంటుంది. పడగ ఇలా ముందుకొచ్చి ఉంటుంది. వెళ్ళి ఒక్కసారి ఆ నాగవడ్డాణం పడగ వంక చూసొస్తే చాలు, గ్రహములు ఉపశాంతి పొందుతాయి. అంత శక్తివంతం జ్ఞానప్రసూనాంబ పెట్టుకున్న నాగవడ్డాణం. నాగవడ్డాణం పెట్టుకుంటారు. నాగం పాము శ్రీ మహావిష్ణువుకి శయనము, శ్రీ మహావిష్ణువుకి చాందిని గొడుగు,
ఆయన ఒకసారి లక్ష్మణుడు ఒకసారి బలరాముడు ఇన్ని రకాలుగా అనుగమించాడు. కాళీయుడు 101 పడగలు విషంతో నిండిపోయి పూర్వమైన జీవితం ధర్మచక్రాన్ని అతిక్రమించాడు. ధర్మచక్రమని ఈశ్వరుడు ఒకటి పెట్టాడు, అది తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆయనే దేవతల్ని పెట్టాడు, ఆయనే మనుష్యుల్ని పెట్టాడు. మనుష్యుడు కావలసినవన్నీ దేవతలు ఇస్తారు, వర్షం పడేటట్టు దేవతలు చేస్తారు, వర్షం వలన పాడి పంటలు ఉంటాయి. ఇప్పుడు వచ్చినటువంటి పదార్థాన్ని మొట్టమొదటి యజ్ఞం చేసి యజ్ఞంలో హవిస్సుగా దేవతలకు ఇవ్వాలి. దేవతలు తిని తృప్తి పొంది వర్షం కురిపిస్తారు. వర్షం చేత పంట వస్తే మళ్ళీ యజ్ఞం చేసి దేవతలకి కొంత ఇవ్వాలి, మళ్ళీ దేవతలు వర్షం కురిపిస్తారు. ఇది చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇందులో అతిక్రమించాడు అనుకోండి ఈశ్వర శాసనాన్ని, నేను అసలు ఇవ్వను పెట్టను అన్నాడు అనుకోండి, దేవతలు ఆగ్రహిస్తారు, ఉపద్రవం వస్తుంది, భూతము వ్యతిరేకమవుతుంది. అంటే చేతికొచ్చిన పంట కడుపులోకి వెళ్ళదు. అదే యజుర్వేదంలో ద్రాపే అంధ సస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఆభేర్మో రోమో ఏషాం కించనా మమత అని. ఎందుచేత అంటే కటాక్షం లేదు లక్ష్మీదేవిది, పంట ఉంది చేతికి రాలేదు, నేనవలేదు, నాది వేరు నేను అవడం వేరు. నేను అలా వెళ్ళిపోతుంటే ఎందుకైనా మంచిదని కమండలంలో నీళ్లు పట్టుకున్నాను అనుకోండి, నదిలోని నీళ్లు నావి, ఇప్పుడు కమండలంలో పట్టుకున్నా, కొంత దూరం వెళ్ళాక దాహం వేసింది, ఇప్పుడు అవి నోట్లో పోసుకున్నా, ఏమైంది, నేనైంది. నది నాది నేను, ఈ మారే ప్రక్రియ అమ్మవారి అనుగ్రహం. ధర్మం లేదనుకోండి ఆవిడ నేనుగా అవనివ్వదు. అంటే పంట నేనవ్వదంటే తినడానికి పనికిరాదు, నీటిపాలు అయిపోతుంది. అంటే ధర్మచక్రం అతిక్రమింపబడుతోంది. ఎక్కడో దుర్బోధలు ఎక్కువైపోయాయి దేశంలో, సనాతన ధర్మమునకు వ్యతిరేక బోధలు ఎక్కువైపోయాయి. ధర్మ వ్యతిరేక బోధ ఎక్కువైపోవడం, ధర్మాన్ని విడిచిపెట్టడం ఎక్కువైపోతే దేవతల యొక్క అనుగ్రహం తప్పిపోతుంది. కాబట్టి కాళీయుడు ఏం చేశాడు, గరుత్మంతుడికి ఇవ్వవలసినవి ఇవ్వడం మానేశాడు. ఇవ్వడం మానేస్తే ఏమైంది, అన్నీ వదులుకుని పారిపోయి రావాల్సి వచ్చింది. వస్తే ఏమైంది, ఇక్కడ మిగిలిన వాళ్ళని పాడు చేస్తూ అందులో పడున్నాడు విషంతో. ఇప్పుడు ఇది దేనివల్ల విరుగుతుంది, భగవంతుని పాద స్పర్శ చేత విరుగుతుంది. విరిగితే ఏమయ్యాడు, మళ్ళీ నిర్భయంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ధర్మం పాటిస్తాడు. భగవంతుని పాద స్పర్శ ఒక్కటే కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి అజ్ఞానమును విరగ్గొట్టి అమృతత్వమును నింపి మనిషిని ధర్మపథంలో నడిపిస్తుంది. భక్తికి ధర్మమునకు అభేదం. అందుకే భక్తి అంటే కోటి బిల్వార్చన మంచిదే, కానీ భక్తి అన్న మాటకు అర్థం ఏంటి, ఎంత నువ్వు ఈశ్వరుడికి తెచ్చావన్నది కాదు. ఎందుకని అంటే అవన్నీ ఈశ్వరుడివి, ఈశ్వరుడు చెప్పింది చేస్తున్నావా అన్నది భక్తి. ధ్రియతేవా జనైరితి ధర్మమని అమరకోశం. ఈశ్వరుడు చెప్పింది చెప్పినట్టుగా పాటించి భక్తితో అమలు చేయడం ధర్మం. కాబట్టి ఇప్పుడు భక్తికి ధర్మానికి అభేదం. ఇప్పుడు భక్తి కలిగితే ధార్మికం అవుతాడు, ధార్మికమైతే ధర్మచక్రం తిరుగుతుంది, ధర్మచక్రం తిరిగితే లోకా సమస్తా సుఖినో భవంతు. ఇదిగో ఈ గాథ అంతర్లీనమైనటువంటి ప్రతిపాదన కాళీయమర్దనంలో. కృష్ణం వందే జగద్గురుం.